పర్యటన తిరుమల పర్యటనపై మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్న జగన్ పర్యటన రద్దుకు కారణాలు వివరించనున్నారు. డిక్లరేషన్పై సంతకం మీద హిందూ సంఘాల రగడ చేస్తున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. తిరుమల పర్యటనపై మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్న జగన్ పర్యటన రద్దుకు కారణాలను వివరించనున్నారు. డిక్లరేషన్పై సంతకం మీద హిందూ సంఘాల రగడ చేస్తున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. పర్యటనపై మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్న జగన్ పర్యటన రద్దుకు కారణాలు వివరించనున్నారు. అలాగే డిక్లరేషన్పై సంతకం మీద హిందూ సంఘాలు రగడ చేస్తున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు సంబంధించినటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఆయన డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ను హిందూ సంఘాల నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు అనిపించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కొంతవరకు కూడా హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. తాడేపల్లి నుంచి తిరుమల వరకు కూడా జగన్ వెళ్ళేటువంటి రూట్కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలన్నీ కూడా జగన్ ని వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్స్ ఇవ్వటం, జగన్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతో కొంతవరకు కూడా వాతావరణం ఉద్రిక్తంగా మారింది, సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు మరి కాసేపట్లో జగన్ తాడేపల్లి నుంచి తిరుమలకు బయలుదేరేందుకు గన్నవరం వెళ్లాల్సి ఉంది. అయితే పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని రద్దు చేసుకుంటున్నట్లుగా జగన్ గన్నవరం విమానాశ్రయం అధికారులకి పూర్తి స్థాయిలో సమాచారం అందించారు. దీంతో జగన్ తిరుమలకు సంబంధించినటువంటి పర్యటన రద్దు అయినట్లుగా పార్టీ వర్గాలు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటనకు సంబంధించినటువంటి అంశం సంచలనంగా మారింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన
రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా వివిధ దేవాలయాల వద్ద శాంతి పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇదే సందర్భంలో జగన్ కూడా తిరుపతి వెళ్లి తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవాలని చెప్పి భావించారు. అయినప్పటికీ ఈ వ్యవహారంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్, అదేవిధంగా రాబోయేటువంటి జగన్ షెడ్యూల్ సంబంధించినటువంటి అంశాలు కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితులు, ఈ వ్యవహారం పైన ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు. తాడేపల్లి జగన్ నివాసం వద్ద ఇప్పటికే 2 రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ నాయకులు దాడికి కూడా పాల్పడినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ బయటకు వచ్చి తిరుమలకు వెళ్లేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినా కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపించేటువంటి పర్యటనకు సంబంధించిన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన జగన్ ఎలా స్పందిస్తారు, దీనికి సంబంధించి జగన్ చేసేటువంటి వివరాలు ప్రకటనలు ఎలా ఉండబోతాయన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లో జగన్ ప్రెస్ తో మాట్లాడేందుకు కూడా ముందుకు రావాల్సి ముందుకు కూడా రాబోతున్నారు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ హరీష్. తిరుమల పర్యటనపై మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్న జగన్ పర్యటన రద్దుకు కారణాలు వివరించనున్నారు. అలాగే డిక్లరేషన్పై సంతకం మీద హిందూ సంఘాలు రగడ చేస్తున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సహజంగా ఏదైతే గత కొద్ది రోజులుగా లడ్డు వివాదం తెరపెక్కుతున్న నేపథ్యంలోనే అయితే జగన్మోహన్ రెడ్డి ఆలయాలను సందర్శించాలని చెప్పేసి ఇతర కార్యకర్తలకు నిర్దేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంకాలం 5 గంటలకి ఏర్పాటుకు రావాల్సిందిగా ఉంది. అయితే ముందుగా ముఖ్య మీద ప్రస్తుతం ఇక్కడ నిన్న రాత్రి నుంచి కూడా పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో అయితే ఈ రోజు జగన్ పర్యటన ఉత్కంఠ భరితంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మొత్తం తిరుపతి మొత్తం సహా హిందూ సంఘాలు కావచ్చు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, పోలీసులు కావచ్చు, పూర్తి స్థాయిలో దీన్ని ఎలా ఎదుర్కొంటారా అని చెప్పేసి కూడా ఉదయం నుంచి కూడా ప్రతి ఉత్తరం భరితంగానే ఉన్న నేపథ్యంలో అయితే కీలకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనను రద్దు చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పటికే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా కూటమి నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వస్తే మేము శాంతియుతంగానే ఉంటాము, ఎటువంటి అడ్డుకునే చర్యలు చేపట్టమని చెప్పేసి కూడా ఉదయం నుంచి చెప్తూ వస్తున్నారు. అయితే ఒక్కసారిగా గతంలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం ని రేణుగుంట ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా అడ్డుకున్నారు, ఆ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన రద్దు చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏమైనప్పటికీ అంటే ఇది హిందూ సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కూటమి నేతలు కావచ్చు, అడ్డుకుంటాము అని చెప్పేసి ఉదయం నుంచి చెప్తున్నప్పటికీ అయితే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి రద్దు పర్యటన రద్దు అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా 1వ తేదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా 4వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో తిరుమల పర్యటించాలి అనేసి అయితే కార్యకర్తలకు కూడా ఎక్కడెక్కడ వాళ్ళ నియోజకవర్గాల్లో ఆలయాల్లోనే వాళ్ళందరినీ కూడా దర్శించాలని చెప్పేసి సూచించిన నేపథ్యంలోనే ఈ రోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకి రానున్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా దీనికి సిద్ధంగానే ఉన్నారు. ఎక్కడెక్కడ పోలీసు బందోబస్తు కూడా నిర్వహించారు. పోలీసులందరూ కూడా ఇటు ఎయిర్పోర్ట్ కావచ్చు, తిరుపతి నగరంలో కావచ్చు, ముఖ్యంగా అలిపిరి ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు మొహరాయించారని చెప్పుకోవచ్చు. ఇటు పరిస్థితుల్లో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు అనేసి ఈ విషయం తెలిసింది. అయితే ఏదేమైనప్పటికీ అది విజయవాడలోనే ఇట ముందస్తు జాగ్రత్తగా అడ్డుకున్న ఆతారా, లేకపోతే ఇక్కడికి ఒకవేళ రేణుగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటే అక్కడ బయటకు రానియకుండా అట్టే తిట్టు పంపించాలి అని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ముందస్తు చర్యలను ఇది కీలకంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ లడ్డు వివాదం దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేపింది నేపథ్యంలోనే ఇప్పటికే తిరుమల వ్యాప్తంగా హిందూ సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఇక కూటమి నేతలు పూర్తి స్థాయిలో దీని మీద జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వస్తే డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతనే తిరుమలకి వెళ్ళాలని చెప్పేసి కూడా అయితే హెచ్చరించుకున్న నేపథ్యంలోనూ ఇప్పటికే మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి డిక్లరేషన్ ఎందుకు తీసుకోవాలి అసలు జగన్మోహన్ రెడ్డి అనేసి కూడా చెప్తూ వస్తున్నారు. అయితే తిరుమలకి దర్శనానికి ఎవరైనా
అనుమతి, అదే వేరే మతస్థులు కానీ వస్తే వీళ్ళు ఖచ్చితంగా అప్పుడు ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ నుంచి. కిరణ్, మనం ఇప్పుడు చూసుకోవచ్చు, కిరణ్ గత 5 సంవత్సరాలు ఆయన పాలనలో ఉన్నారు, పరిపాలన ఆయనదే. 5 సంవత్సరాలు చాలాసార్లు తిరుపతి దేవస్థానం దేవుని దర్శనం చేసుకుని వెళ్ళినప్పుడు ప్రతిసారి ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. మరి ఈసారి డిక్లరేషన్ మీద సంతకం చేయవలసి వస్తుంది అనే కారణం మీద ఈ పర్యటన రద్దు చేసుకుంటారు అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా అట్టే అనుకోవచ్చు, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా తన ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి. గత ప్రభుత్వంలో అధికారులందరూ కూడా అంటే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన అధికారంలో ఉన్న నేపథ్యంలోనే వీళ్ళెవరూ కూడా తన నేతకి అడ్డు చెప్పకుండా పోవడం, స్వామి దగ్గర అతని దగ్గర మెప్పు పొందాలని చెప్పేసి ఇటువంటి చర్యలు కూడా పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే ప్రభుత్వం మారిన అనంతరం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిణామాలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రక్షాళన అంటే జరిగితే తిరుమల నుంచే ప్రక్షాళన చేపట్టా అని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా ఇటు లడ్డు వివాదంపై మొట్టమొదటిగా లడ్డు వివాదం ఏదైతే ఉందో లడ్డు నాణ్యత పెంచే విధంగానే చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈవో శ్యామలరావును కూడా తిరుమలకి పంపించినట్టు కూడా మనకు ముందు చెప్పే చంద్రబాబు నాయుడు కూడా చెప్తుంది. ఎందుకంటే తిరుమల నుంచి ఈ ప్రక్షాళన అంతా జరుగుతుంది. ఏదైతే ముఖ్యంగా హిందువులు హిందువులు ఆరాధ్యంగా భావించి తిరుమల వెంకన్న ప్రసాదం నుంచి ఈ ప్రక్షాళన చేపట్టి తిరుమల పైనే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే లడ్డు వివాదం ఇట్ట మన తిరుపతి వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్న హిందువులందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన విషయం తెలిసింది. ఎందుకంటే ఈ లడ్డూల్లో ఏదైతే కల్తీ నెయ్యి వచ్చింది, అంటే జంతువులకు సంబంధించిన ఫ్యాట్తో తయారు చేసిన లడ్డూలు తయారు చేశారు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో అని చెప్పేసి వచ్చిన నేపథ్యంలోనే హిందువుల యొక్క మనోభావాలు కూడా రైట్. థ్యాంక్ యూ కిరణ్. తిరుమల పర్యటనపై మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్న జగన్ పర్యటన రద్దుకు గల కారణాలను వివరించనున్నారు.